దేవుడా, నాకు వచ్చే జన్మలో కూడా ఇవన్నైనా ఇవ్వు, కానీ అన్నయ్యకి డబ్బు కూడా ఇవ్వు. ఏంటమ్మా ఇది? నువ్వు కోరుకున్న వాడితో నీ పెళ్లి నేను జరిపిస్తాను, వాడితో నేను మాట్లాడతాను, రామ్మా. ఎన్నిసార్లు పిలిచినా వస్తాం, ఏం చెప్పినా వింటాం, ఒక్క నీ శాలరీ డీటెయిల్స్ తప్ప. కాకపోతే కట్నం ఇస్తేనే మీ సంబంధం కలుపుకుంటాం. ఆహాహాహా, అన్నకి ఆకుకూరలు కొట్టే పెట్టి లేనోడు చెల్లికి తమలపాకులు తెస్తాన్నాడా, అది కూడా కట్నం ఇచ్చి. పువ్వుల్లో పెట్టి మరీ ఇస్తాన్నాడయ్యా. ఏహే, పెళ్ళాంతల్లోకి మూరెడు పూలు తేలేనోడు పువ్వుల్లో పెట్టి కట్నం ఇస్తానడా, నువ్వెట్లా నమ్మేవయ్యా? మీరు అడిగిన 3 లక్షల కట్నము ఇస్తాను. అప్పుడు కాబట్టి 3 లక్షలు, ఆ తర్వాత అబ్బాయికి ఎంత పెద్ద క్యూ, ఇప్పుడు 5 లక్షలు. 5 లక్షలు మీరు ఇవ్వగలరా? మా చెల్లెలతో 7 అడుగులు వేయాలి కనుక అడుక్కి 1 లక్ష చొప్పున 7 లక్షలు ఇస్తాను, మీకేమైనా అభ్యంతరమా? అస్సలు అభ్యంతరం లేదు. మీ ఇంట్లో ఏ ఫ్యాన్ వాడుతుంటారు? పోలార్ ఫ్యాన్. నేను మీ రూమ్ కి మా చెల్లెల రూమ్ కి ఏసీ పెట్టిస్తే అభ్యంతరం లేదుగా. మధ్యలో నీ షాకులేంటి ఆపోయా? అస్సలు అభ్యంతరం లేదు. మీరు వాడే కారు? కారా, వాటర్ బోరా, ఏదో లోనాతో లాగిస్తున్నా. ఓ, నేను మారుతి ఏసీ కారు కొనిస్తాను, మీకేమైనా అభ్యంతరం? అభ్యంతరమా పోడా, అస్సలు అభ్యంతరం లేదు బాబు. ఒరేయ్, ఇంత డబ్బు నీకెక్కడిదిరా? మా సబ్బుల కంపెనీ ఓనర్ కి సేల్స్ పెరగడం ఎలాగానో ఒక చిన్న ఐడియా ఇచ్చాను, దాంతో ఆయనకు 10 కోట్ల రూపాయలు లాభం వచ్చింది. అందులో 10% అంటే 10 కోట్ల రూపాయలు 10% 1 కోటి రూపాయలు నాకు వచ్చాయమ్మా. నా తండ్రి, చిన్న చిన్న అంకెలు విన్నా నీ నోటి వెంట, పెద్ద పెద్ద అంకెలు వింటుంటే నాకు చాలా హ్యాపీగా ఉందిరా. అంటే ఇంకా నీ దగ్గర చాలా ఉందన్నమాటేగా. ఇచ్చే ఇచ్చే. అలాగేనమ్మా. మీ ఇంటికి వాస్తు బాగుంటుందా? అద్దె కొంపకు వాస్తు ఏంటి బాబు? ఈ డబ్బు లెక్క పెట్టుకుని ఓ ఫ్లాట్ కొనుక్కోండి. లగ్నాలతో సంబంధం లేకుండా రేపే ముహూర్తాలు పెట్టించేద్దాం, మీకేమైనా అభ్యంతరం? అస్సలు లేదు. మీరు కాళ్ళు గడికి కన్యాదానం చేసే బదులు నేనే కాళ్ళు గడికి వరదానం చేస్తా, మీకేమైనా అభ్యంతరం? అస్సలు లేదు. అయితే రేపే ముహూర్తాలు పెట్టించేద్దాం. అలాగే. అమ్మగారి కళ్ళ జోడు చూసినప్పుడే అనుకున్నా తమరు లెవలేంటో. వస్తాం బాబు. మంచిదండి. పదవే, ఈ బ్యాగు కూడా మనకే. అన్నయ్య, అన్నగా ఇది నా బాధ్యతమ్మా, ఊరుకో. అమ్మా, నాకు కొంచెం పనుంది, ఆఫీస్ దాకా వెళ్ళొస్తాను. చల్లకొచ్చి ముంత దాసినట్టు మేకొచ్చి చెప్పు దాస్తున్నారా? సిగ్గుపడవలసింది మీరు కాదు, నేను ఇన్నేడుగా ఇవే చెప్పేలకి మేకు కొడుతున్నందుకు నేను సిగ్గుపడాలి. ఎన్నో ప్రభుత్వాలు దిగిపోతున్నాయి గాని మీరు మాత్రం ఈ చెప్పులు దిగట్లేదు. ఈ ఒక్క మేకు కానివయ్యా? ఒక్క మేక సచిన్ టెండూల్కర్ సెంచరీ లాగా మేకల మీద మేకలు కొడతానే ఉన్నాను. ఇది ఏ జంతువు చర్మమో గాని దాని జన్మ ధన్యమైపోయింది. అది సచ్చి కూడా నీ కాలికి ఇంకా బతికి ఉంది కదండే. ఈ చెప్పుల బంధం ఏనాటిదటయ్యా? మంది జన్మజన్మల బంధం. నాకు నువ్వు కాక ఎవరున్నారు చెప్పు. అసలే నా జీతం 2000, అందులో లోన్ కటింగ్ 800, ఎల్ఐసి కటింగ్ 175. వద్దు వద్దు, అంత మరో మాట్లాడద్దు. బూటిని పిండి పాలు తీయొచ్చు గాని ఈ చెప్పుకు మాత్రం మేకు కొట్టలేను, కొట్టను. అది కాదయ్యా. ఇదిగో మేకుల సాంబశివరావు, నా సుత్తి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నువ్వు కొత్త చెప్పులు కొనుక్కునేంత వరకు నేను వృత్తి సన్యాసం చేస్తున్నాను. ఒకవేళ పొరపాటున నేను సుత్తి ముట్టుకుంటే నీ మేకులు చెప్పుతో నా మొఖం మీద కొట్టు. కొట్టుకోవయ్యా, బాగా కొట్టుకో. ఈ మేకులు నీయే, ఈ సుత్తి నీదే, ఈ షాపు నీదే, బాగా కొట్టుకో. ఆయన సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి. మేకలు కొట్టించుకునేవాడు బాధ కొట్టేవాడికేం తెలుస్తుందిలే.
ఏంటయ్యా సాంబశివరావు, దేప తగిలిందా? బలేవాడవయ్యా, ఇటు నేను కొట్టి పెడతా. అమ్మకి సర్వీసింగ్ చేయించావు, చెల్లికి పెళ్లి సెటిల్ చేశావు, రే నాకు కూడా ఓ కూరగాయల కొట్టుకు దారి చూపించరా తమ్ముడు. అదేంటన్నయ్యా, నువ్వేదో టెన్షన్లో మాట్లాడుతున్నావు. లేకపోతే నేనేమిటి, చెల్లెలు పెళ్లి సెటిల్ చేయడం ఏంటి? పైగా అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళింది కూడా నిజం కాదు. మరి కళ్ళజోడు? కళ్ళజోడు కూడా నిజం కాదు. వద్దు స్టోరీలతో, స్టోరీలతో. చెల్లి కట్నం ఇవ్వటం మేమంతా కళ్ళారా చూశాం. ఏమ్మా, నేను నీ కట్నం ఇచ్చానా? ఎంత? ఆల్మోస్ట్ 20 లక్షలు. తమ్ముడు, రే తమ్ముడు, బాబు ఆ క్యాష్ చూసినప్పుడు నేను మీ వదిన కూడా ఇలాగే పడ్డాం. మేం పట్టం చూసి నువ్వు పడిపోతే మేము నమ్మేస్తామనుకున్నావా? యాక్టింగ్ లద్దు. ఇంకా కూడా నీ దగ్గర క్యాష్ లక్షల్లో మూలుగుతుందని మాకు తెలుసు. ఇప్పటికైనా మర్యాదగా మా కూడా ఓ దారి చూపించు. లేదా ఉరితాడన్నా కొనిపెట్టు, నేను మీ అన్నయ్య ఒకేసారి చేస్తాం. కరెక్ట్, అంతే. యాక్టింగ్ లద్దు. చూడు సాంబా, అమ్మనొకలాగా చెల్లినొకలాగా అన్ననొకలాగా చూడకూడదు నాన్న. నీ దగ్గర చాలా డబ్బు మూలుగుతుందని నాకు తెలుసు. నాకు అకౌంట్స్ వచ్చు. ఓ 10 లక్షలు వాడు మొహాన్ కొట్టావనుకో, వాడు మానాను, వాడు బతుకుతాడు. మరీ ఎంత స్వార్థం పనికి రాదురా. ఏమండి, ఓ లిస్ట్ చెప్తాను, అర్జెంటుగా మార్కెట్కి వెళ్ళి పట్టండి. అప్పుడే కూరగాయలు అయిపోయాయా? అవును, లేదు కొంపైతే కదా సత్రం. చెప్పు. 4 కాసుల బంగారు గొలుసు, బంగాళాదుంపలు 4 కిలోలు, వడ్డాణం 1, వంకాయలు 1 కిలో, 1 పచ్చల హారం, పచ్చిమిర్చి 1/2 కిలో, లోలాకులు 2. యాలకాయలు ఏంటంటే? యాలకులు ఏంటండి, లోలాకులు. ఆ లిస్టులో ఇవ్వండి. ఇదేమిటండి, కూరగాయల లిస్ట్ రాశారు? మరి నువ్వు అదే చెప్పావు. నేను చెప్పింది బంగారు నగల లిస్టు. బంగారు నగల లిస్టా? నా చెప్పులు చూసి మాట్లాడవే. చెప్పు చూపిస్తే మాత్రం మర్యాదగా ఉండదు. తల్లికి చెల్లికి అంటే మాత్రం కాసులు కాకుల్లాగా ఎగిరొస్తాయి. కట్టుకున్నది అడిగితే మాత్రం 3 పూలకేడుస్తారు. ఇదిగో వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా పర్వాలేదు అనుకుంటే నా దాకా వచ్చేసరికి మేకల చెప్పు చూపిస్తారా? నాకు ముత్యాలహారం, వడ్డాణం, పచ్చలహారం, బంగారు గాజులు, బంగారు పట్టీలు ఇవన్నీ కొని తెస్తేనే మన గడప తొక్కండి. లేదా విడాకులే మీకు నాకు. అసలు వీళ్ళకి దయ్యం పట్టిందా, నాకు దయ్యం పట్టిందా? ఏమర్థం కావట్లేదు. బాగా బుద్ధి చెప్పావమ్మా, నువ్వేం తగ్గమాకు. ఆడి దగ్గర చాలా ఉంది. ఆడిప్పుడు సబ్బుల సాంబడు కాదు, డబ్బుల సాంబడు. అవునదినే, నా పెళ్లి కోసం ఇంత డబ్బిస్తున్నవాడు నీకు కాస్తంత బంగారం కొనిపెట్టలేడు? నేను ఊరుకుంటానా? నా తమ్ముడు లాంటి తమ్ముడు ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండడమ్మా. వాడి గొప్పతనం తెలుసుకోకుండా తుమ్మములులా బాధించానే వాణ్ణి. నాకు తెలుసురా, వాడు నీకు న్యాయం చేస్తాడని.